దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలైన మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాగ్దానం సంఖ్యాకాండం 17:7-8 మనకు వాగ్దానంగా మన ప్రభు మన ఇచ్చునుగాక. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండు గలదాయను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మన జీవితాలు, ఎండిన మన జీవితాలు చిగురించి పుష్పించి ఫలించునుగాక. నిజంగా ఆయన సన్నిధిలో, సాక్ష్యపు గుడారములో, యెహోవా సన్నిధిలో ఈ ఎండిన కర్రలను, 12 గోత్రీకుల కర్రలు తీసుకుని వెళ్ళి ఆ రాత్రి యెహోవా సన్నిధిని ఆ కర్రలు ఉంచగా, ఉదయమున లేచి చూచినప్పుడు సాక్ష్యపు గుడారములో లేవీ కుటుంబముదైన అహరోను కర్ర అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయను అని మనం చదువుకున్నాం. ఈరోజున దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో ఎండిపోయిన జీవితాలు చిగురించునుగాక, మారా జీవితం మధురంగా మార్చబడునుగాక, మీ జీవితాలలో నూతన అధ్యాయం ఆరంభమగునుగాక. దైవజనునిగా విశ్వాసంతో ఈ మాటలు చెప్తున్నాను. నమ్మిన మీ జీవితాల్లో ఈ వాక్యాన్ని వాగ్దానంగా దేవుడు నెరవేర్చునుగాక. బైబిల్ గ్రంథాన్ని మనం అలా పరిశీలిస్తే, పౌలు సీలను తీసుకుని వెళ్ళి చెరసాలలో ఉంచారు. ఈ చెరసాలలో ఉన్న ఆ సమయంలో అర్ధరాత్రి వేళ సైలస్ అంటున్నాడు, పౌలన్నా ఏం చేయాలో అర్థం కావటం లేదు, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి, భయంకరమైన పోట్లు చేస్తని కుళ్ళబడి చేశారు కదా, ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు. ఆ అర్ధరాత్రి వేళ పౌలు శీల ప్రభువుని పాడి స్తుతిస్తూ ఉండగా వారక్కడ దైవ సన్నిధిని అనుభవిస్తున్నారు. వారు దైవ సన్నిధిని అనుభవిస్తూ ఉండగా జరిగిన వింత ఏంటంటే, వారు దైవ సన్నిధిని ఆ అర్ధరాత్రి వేళ ఆ జైలు గోడల మధ్య, కటిక చీకటి మధ్య అనుభవిస్తున్న సమయంలో చుట్టుప్రక్కల ఉన్న ఖైదులంతా వింటున్నారు, జైలు అధికారి కూడా వింటున్నాడు. జరిగిన అద్భుతం ఏంటంటే, ఆల్ ఆఫ్ ఏ సడన్ వారు ఉన్న ఆ గదిలోనికి దేవుడు తన ప్రసన్నతతో దిగివచ్చాడు. జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ జైలు గోడల పునాదులన్నీ కదిలిపోతున్నాయి, వారున్న గదంతా వెలుగుతో నిండిపోయింది, వారి మూయబడిన ఆ ద్వారాలు తెరవబడినాయి, కాళ్లకు చేతులకు వేసిన సంకెళ్ళు వాటంతటా అవి ఊడిపోయినాయి. జరిగిన వింత మీరు చూచారా? ఆ వింత చూచిన జైలు అధికారి, ఏంటో ఈ వింత అర్థం కావటం లేదు, ఇది ఎలా జరిగింది? వారు చెప్తున్న మాట, మేము పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా దేవుడు తన ప్రసన్నతతో దిగివచ్చారు. మేము సన్నిధిని అనుభవిస్తూ ఉండగా దేవుడు తన ప్రసన్నతతో దిగివచ్చాడు. చీకటితో నిండిన మా గదిని దేవుడు వెలుగుతో నింపాడు. మూయబడిన ద్వారాలు మా కోసం దేవుడు తెరిచాడు. సంకెళ్లతో, బంధకాలతో బంధించబడిన మా సంకెళ్లను, బంధకాలను దేవుడు తెంచి వాటి నుండి మమ్మల్ని ఫ్రీ చేశాడు. దేవుని సన్నిధిని అనుభవిస్తున్న ప్రతి కుటుంబములో, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో ఉన్న బంధకాల నుండి నా దేవుడు మీకు విడుదలిచ్చునుగాక. మీకు మూయబడిన ద్వారములు తెరవబడునుగాక. చీకటితో ఉన్న మీ జీవితాలలో, మీ కుటుంబాలలో దేవుడు తన గొప్ప వెలుగుతో మిమ్మల్ని నింపునుగాక. ఆయన సన్నిధిని ఈరోజు ఉదయం మీరు అనుభవించారు కదా,
ఆయన సన్నిధిలో పాడి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన్ని స్తుతించే మీ కుటుంబాలలో నిశ్చయంగా ఈ వాక్యం నెరవేరునుగాక. అంత మాత్రమే కాదు, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘమైతే అతని కోసం అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం అక్కడ ప్రార్థిస్తూ ఉంటే జరిగిన వింత ఏంటంటే, దేవుని దూత పేతురు ఉన్న ఆ చెరసాలలోకి వచ్చి పేతురును తట్టి, పేతురు లేచాడు, నీ చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకున్నాడు, నడానికి రుమాలు కట్టుకో, రుమాలు కట్టుకున్నాడు, రా నా వెంబడిరా అని ఆ దూత చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకుని వచ్చేశాడు. వస్తుంటే మొదటి ద్వారం తెరవబడింది, రెండవ ద్వారం తెరవబడింది, మెయిన్ గేటు పెద్ద ద్వారం తెరవబడింది. జైలు గోడల మధ్య నుండి ఎలా వచ్చాడో కూడా తెలియదు. ఎవరైతే తన కోసం ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థించే స్థలానికి ఆ దేవదూత తీసుకుని వచ్చి అతను నిలబెడితే కళ కనిన వాణి వల్లే తన జీవితంలో ఆశ్చర్యం జరిగింది. ఇదంతా ఎలా జరిగిందంటే, ఇక్కడ సంఘం దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. బంధకాల్లో ఉన్న తన దాసుని దగ్గరకు దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత ఒక చంటి పిల్లోని తీసుకుని వచ్చినట్టుగా, చెప్పులు వేసుకో, నడానికి రుమాలు కట్టుకో, నా వెంబడిరా అని, అసలు అతడు కళ చూస్తున్నాడేమో అనుకుంటూ తన వెంట నడిచి వెళ్ళిపోయాడు. కళ కంటున్నట్టుగా కార్యాలు చూడబోతున్నారు. మీరు దైవ సన్నిధి అనుభవిస్తూ ఉండగా, ప్రియ దైవ జనాంగమా, కళ కంటున్నానా, ఇది నిజమా అన్నట్లుగా అద్భుతాలు దేవుడు మీ కుటుంబాల్లో చేయబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఒక వాగ్దానంగా మీ కుటుంబాల్లో నెరవేరునుగాక. ఇలా చెప్పాలంటే, ఎరుకో కోట గోడల దగ్గర వారు చేసిన పనేంటి? ఉన్నతమైన గోడ, విశాలమైన గోడ, వారికి అడ్డుగా నిలిచింది వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి. దేవుడు వారికి చెప్పిన సూచన ఏంటంటే, రోజుకి ఒక్కసారి చెప్పున ఆ గోడ చుట్టూ తిరగమన్నాడు. 7వ రోజున 7 సార్లు దాని చుట్టూ తిరగమన్నాడు. 7వసారి ఆ గుమ్మం ముందు నిలబడి అందరూ స్తుతిస్తూ నా సన్నిధిని అనుభవించండి అన్నాడు. వారు అదే పని చేశారు. 7వ రోజున వారు నిలిచి ఆ గుమ్మం ముందు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ఏ గోడలైతే వారికి అడ్డుగా నిలిచినాయో వాటంతటా అవి కూలిపోయినాయి. సునాయాసంగా ఎరుకో గోడలు కూలిపోయిని ఎరుకోను స్వాధీనపరుచుకున్నారు. ఎరుకోను దాటి వారు యెరూషలేములోనికి వెళ్ళిపోయారు, వాగ్దాన దేశంలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేరకుండా, మీ పనులు అవ్వకుండా, మీ ప్రయత్నాలలో మీకు రకరకాల ఆటంకాలు కలుగుతున్నాయా, మీరు ప్రభుని స్తుతిస్తూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండగా, దేవుని పేరట దైవజనునిగా చెబుతున్నాను, మీకు అడ్డుగా నిలిచిన ప్రతి గోడ దానంతటా అది కూలిపోవడం మీరు చూడబోతున్నారు. మీ ప్రతి ఆటంకాలు వాటంతటా అవి తొలగిపోబోతున్నాయి. ఆశ్చర్య రీతిలో ఆయన మీరు అనుకున్న ఆ కార్యాలన్నిటినీ సునాయాసంగా మీరు వాటన్నిటినీ సాధించటానికి దేవుడు తగిన కృపను ప్రతి వ్యక్తికి ప్రసాదించునుగాక. ఈరోజున దేవుని సన్నిధి ఎండిపోయిన జీవితాలను చిగురింపచేస్తుందని, సంఖ్యళ్ల మధ్య ఉన్న వ్యక్తులకు సంఖ్యళ్ళు బంధకాలు తెంచి వారి ద్వారాలు తెరచి గదులలో దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. అంత మాత్రమే కాదు, కళ్ళకంటున్నానా నిజం అన్నట్లుగా కార్యాలు చేయబోతున్నాడు. అడ్డొచ్చిన గోడలు వాటంతట, అడ్డొచ్చిన ప్రతి ఆటంకాలను వాటంతట అవే తొలగించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో వాగ్దానంగా నా యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి జీవితములో, ప్రతి కుటుంబములో ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చండి. వారిండిన జీవితాలను చిగురింపచేయండి, మూడైన జీవితాలను చిగురింపచేయండి, మారా జీవితాలను మధురంగా మార్చండి. వారి జీవితాల్లో వారికి ఆటంకంగా నిలిచిన ప్రతి ఆటంకాలు వాటంతటా అవి కూలిపోనట్లుగా, తొలగిపోనట్లుగా సహాయం చేయండి. నీ ప్రజల పక్షాన ద్వారాలు తెరవండి, వారికి ఉన్న బంధకాల నుండి వారిని ఫ్రీ చేయండి. కళ కంటున్నానా నిజమా అన్నట్లుగా కార్యాలు చేసే గొప్ప దేవుడివి. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి
తృప్తిపరచమని ఈ రోజంతటిలో వీరి కార్యకలాపాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి జయం దయచేయమని కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో మన యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్.